చింగూరు నీళ్ళన్నీ హైదరాబాద్ తాగడానికి పోతాయి. తాగటానికి కూడా నీళ్ళుండవు మాకు అని ఆ నేను అసలు ఎమ్మెల్యే కాగానే అసెంబ్లీలో ఫస్ట్ నా నోట్లోంచి వచ్చిన మాట సింగూరు అని మాట్లాడారు. సింగూరు ముంపు విలేజ్, చేళ్ళు వస్తాయి, పాములు వస్తాయి, తాగటానికి నీళ్ళుండవు అని మాట్లాడారు. నేను అప్పటి నుంచి దాని మీద కన్ను పెట్టి వ్యవసాయానికి తాగునీరు రెండు తేవటానికి తెచ్చిందాక నిద్రపోలేదు. వీళ్ళు రోడ్డు మీద పండించి పంట పోస్తే నేను ఉత్తగా నాకు పని లేకున్నా సింగూరు దాకా రోడ్డు ఎమ్మడి పోయి చూసుకుంటా నా కుప్పలు ధాన్యం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. ఏంటి ఈసారి దారుణం, అందుకే బాధ. ధాన్యం కాళ్ళ బల్ల పోతుంటే దిక్కు లేనట్టు కట్ట చూస్తున్నారు. మీరు ఏం చేయగలుగుతారు పాపం దాన్ని? ఒక నెల అయ్యమయ్య అన్న బిడ్డ పోతే కాంట పెట్టిండు, 10 సంచులు పెట్టిండు, మళ్ళీ ఇంకో దగ్గర పెట్టి 4 రోజులు అయితే ఇప్పటికీ లేదు కాంట. మరి దీన్ని అప్పుడు లారీ వచ్చి పంపిస్తుంది. ఇది కాంట అయింది, లారీ రాలేదు, ఏదో ఒకటి చేసి ఆపినరా లేదా? లారీ 4 సంచులు చూడకి ఏదో తిరుపతి కొండ మీద కనుక గడ్డానికి సబ్బు పెట్టి ఇక వరుసగా కూర్చుని పెట్టినట్టుగా పెడితే అది ఎంతవరకు కరెక్ట్? తమ్ముడు ఈ 2-3 రోజులు పంట పెట్టినప్పుడు ముందు చేయాలా, తర్వాత అది చేయి. చేస్తాం సార్. సార్ ఇబ్బంది వేసేవా? ఇగో 2 సెక్షన్ సార్, ఇప్పుడు కూడా పెద్ద సెంటర్ సార్. ఉప్పు పంపినది లెక్క కాదు, బ్యాలెన్స్ ఉన్నది లెక్క. ఇప్పుడు ఈ దీని కథ కూడా కాల్ చేపిస్తారు. తమ్ముడు అంత పంట పండించిన రైతుని అభినందించాలి. వచ్చేసారి డబుల్ చేయాలి పంట అని రైతు అనుకోవాలి. ఇప్పటిదాకా చేరుకుంటే ఇబ్బంది ఉంది, ఇప్పుడు ఒడ్లు కూడా పెట్టదు మిమ్మల్ని. ఈ పెట్టద్దని అంటే ఉంది సార్. మాకు ఇప్పుడు రైతులను కొడుతున్నాం సార్, ఇంకో సెంటర్ పెట్టుకుంటే బాగుంటుంది. నియోజకవర్గంలో కూడా రైతు కాల పెట్టుకుంటుంటే ఇక గవర్నమెంట్ ఎందుకు, ఈ తెలంగాణ ఎందుకు? ఇక అది రైతుల ఘోష వినంటే భూమి లేదు నా గురువు కాబట్టి నేను ఎంబడి నేను బండి చేస్తాడు. లేదు నేను వస్తానని అనేసరికి లారీలు వస్తాయి, వస్తాయి పని చేసిన కనుక మాట్లాడతాను. అతను లిఫ్ట్ చేయడానికి లారీలు కరువా, మన రాష్ట్రంలో కరువా, హైదరాబాద్లో కరువా లారీలు. ప్రభుత్వం తలచుకుంటే నేను మామూలు మహానాడుకు 100 బండ్లు తరలించిన మహానాడు ఎన్ని కాలేజీలు అన్ని కాలేజీలు ప్రైవేట్ బస్సులు మొత్తం కమాన్ అంటే వరుస క్యూలో నిలబడేది. ఎంత కష్టపడితే కన్నీరుతోటి పండించిన పంట తమ్ముడు ఇది. ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో సింగూరు నీళ్ళ నెట్ చూపించి హైదరాబాదోడిది వాటర్ ట్యాంకు అనేది అలాంటిది 2 టీఎంసీలు శాంక్షన్ చేయించుకొని మీరు 3 పంటలకు నీళ్ళు ఇస్తే రోడ్డు నిండా పంట ఉంటే చూసుకుంటూ పోయి మళ్ళీ వచ్చేసరికి ఖాళీ కావాలనేది ఒక్కరోజు రాదుగా చేసింది. నేను 3 సార్లు ఎమ్మెల్యే, ఇంత దుస్థిత. ఇప్పుడు 3 నెలల నుంచి దగ్గర ధాన్యం రోడ్ల మీదకి వచ్చింది. నాకు నేను టీవీలలో చూసేది అంటే వేరు కనుకోవద్దు తమ్ముడు, నువ్వు కాదు బాధ్యుడివి, నేను అది అధికారులది బాధ్యతది, నువ్వు ఒక ఎంప్లాయీ. 3 నెలల నుంచి వర్షం వస్తుంది అని రోడ్ల మీద పోసారు. చిన్నపాటి వర్షం తడిసినాయి, మళ్ళీ ఎండ పెట్టుకున్నారు. ఇప్పుడు నీ నీళ్ళు ఇట్టేటా చూడు, మళ్ళీ ఎండ వచ్చింది. ముందు పోసినప్పుడు కొనలే, వర్షం వచ్చినాక కొనలే, మొన్న వర్షం వచ్చింది కొనలే, మళ్ళీ ఇప్పుడు వర్షాలు అంటారు తుఫాన్ అంటుంది. ఏం పాపం చేశారు రైతులు, ఏం పాపం చేశారు తమ్ముడు? ఏం ఓట్లు వేయలేదా? ఈ గవర్నమెంట్ ఉత్తగానే వచ్చిందా? బాధ కలిగి వచ్చిన తమ్ముడు, బాధ కలిగి ఏంటి పాపం ఏడుస్తున్నాను. సింగూరులో మొలకలు వచ్చినాయి, సింగూరులో మొలకలు వచ్చినాయి, మొన్న వచ్చి మళ్ళీ ఎండ పోసి మళ్ళీ నీకు కాంట అయిపోయింది, మాకు సంబంధం లేదని వదిలేస్తే సహకరించినట్ట
సహకరించారు గనుకనే మేము చూస్తాం పర్వాలేదు అన్నారు. ఎప్పటి సహకరిస్తారు ఇప్పుడు సహకరించారు. వదిలేసి వర్షాలు కురుస్తున్న కురిసి వెలిసిన ఎండ వచ్చి ఆరిన దిక్కు లేకపోతే ఎంతవరకు న్యాయం ఇది? నాలుగు రోజులే సార్ సంత జోకి ఆడబెట్టేది ఇప్పటికి చెప్తలేదు. నేను మొన్న వర్షం వచ్చి వర్షం వెలిసిన కనుక చూస్తున్నా అయిపోతే ఏమో నాకు కానసేంచిలోనే నాకు ముఖ్యం. ఎందుకంటే ఎక్కడ ఆరబోసుకోవటం లేవు తమ్ముడు, రోడ్ల మీద ఆరబోసుకోవాలి. పట్టణ కిరాయి రోజు 20 రూపాయలు ఎన్ని దిక్కులు పెడతాం సార్? మళ్ళా మీరు దీంట్లో నుంచి 6 కిలోలు 7